नमस्ते हेल्पलाइन कार्यक्रमान की स्वागत ई कोविड नेपथ्यंलो मनमे पिल्लकु ऑनलाइन क्लासेस कोसम फोन इस्तुन्नाम अलागे बयटिकी की वेल्लोद्दु काबट्टि एक्कुव सेपु टीवी की अलो चेस्तुन्नाम अलागे लैपटॉप्स इस्तुन्नाम इवन्नी चेयडं वल्ल लाभालु एंटि नष्टालु एंटि दीनिकी एलक्ट्रानिक अडिक्षन अयिपोये अवकाशं उंटुंदा दीनि वल्ल एटुवंटि प्रॉब्लम्स फेस चेसे अवकाशं उंटुंदि पिल्लल कावच्चु पेद्दलु अनेदि इवाल्टि कार्यक्रमं द्वारा तेलुसुकुंदां दीनिकी संबंधिंचि मीकु एटुवंटि सन्देहालु उन्ना कूडा निवृत्ति चेसुकोवालि अनुकुन्नट्लयिते वेंटने स्क्रीन पै कनिपिंचे नंबर्स कु काल चेयोच्चु मनतो पाटु दीनि गुरिंचि चाला अंशालु मनकु विवरिंचडानिकि मनतो पाटु उन्नारु प्रमुख सैकालजिस्ट डाक्टर विशेष गारु मुंदुगा विशेष गारिनि परिचयं चेसुकुंदां नमस्कारं सर सर एलक्ट्रॉनिक अडिक्शन अनेदी इप्पुडु नेनु चेप्पिनट्टुगा करोना नेपथ्यंलो एक्कुवगा अंतकु मुंदु मनमु फोन्स इव्वकपोयेवाळ्ळं पिल्लकि टीवीकि एक्कुवसेपु अलौ चेसेवाळ्ळं कादु अंटे वाळ्ळकि अदि ऐ मीद एफेक्ट चूपिस्तुंदनि ब्रेन सरिगा पनिचेयदनि इला इला रकरकाल कारणालु कानी इप्पुडुन्न परिस्थितुल्लो कोविड नेपथ्यंलो बयटिकि वेळ्ळलेनि परिस्थिति काबट्टि इंट्लोनే ఎంగేజ్ చేయాలి సో టీవీ ఎక్కువసేపు చూడడము ల్యాప్టాప్స్ మీద ఎక్కువసేపు ఉండడము ఫోన్స్ ఎక్కువసేపు ఇవ్వడము ఆన్లైన్ క్లాసెస్ మెయిన్గా సో ఇది అడిక్షన్ లాగా అయిపోయే అవకాశం ఉంది ఇది అడిక్షన్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి ఫస్ట్ చెప్పండి సార్ యా ఫస్ట్ పాయింట్ అడిక్షన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం అడిక్షన్ అంటే ఏ ఏ వస్తువైనా కానివ్వండి ఒక పదార్థం కానివ్వండి ఏదైనా కానివ్వండి అది లేకుండా ఉండలేని పరిస్థితిని అడిక్షన్ అంటారు అది సిగరెట్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు లేకుంటే పేకాట ఒక రకమైన అడిక్షన్ అలాగే ఇప్పుడు కొత్తగా వస్తుంది డిజిటల్ అడిక్షన్ అంటే స్క్రీన్ అడిక్షన్ అనుకోండి అంటే స్క్రీన్ ఉన్న వివాటికి అడిక్ట్ అవడం నేనట్లు కోవిడ్ నేపథ్యంలో ఏమంటే ఇంతకు ముందు పేరెంట్స్ పిల్లలకి మొబైల్ ఫోన్ ని చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు అంటే రోజుకి గంట గంటే ఎక్కువ చూడకూడదు 2 అవర్స్ కంటే ఎక్కువ చూడకూడదు ఎక్కువ సేపు ఆడుతున్నా ఇటువంటివన్నీ కూడా పిల్లలకి పేరెంట్స్ మధ్య ఒక ఫైట్ నడుస్తుండేది దీనికి సంబంధించి ఇప్పుడు పేరెంట్సే చూడమని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కోవిడ్ వల్ల ఏమైంది క్లాసులు రెగ్యులర్ క్లాసులు లేవు కాబట్టి చాలా స్కూల్స్ కాలేజెస్ ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టేశాయి ఆన్లైన్ క్లాస్ అంటే ఖచ్చితంగా మొబైల్ లోనో ట్యాబ్ లోనో ల్యాప్టాప్ లోనో చూడాలి చూడాలి కాబట్టి రోజుకి ఎన్ని గంటలు చూస్తున్నారు నాకు తెలిసి ఇప్పుడు రెగ్యులర్ ఆల్మోస్ట్ ఆల్ 3 టు 5 అవర్స్ వరకు క్లాసులు నడుస్తున్నాయి డైలీ 3 అవర్స్ నుంచి 5 అవర్స్ వరకు 5 అవర్స్ పాటు స్క్రీన్ చూసిన తర్వాత అక్కడతో ఆగిపోతుందా ఆగదు 5 అవర్స్ అది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం లెర్నింగ్ పర్పస్ కోసం మళ్ళీ వీళ్ళు మామూలుగా రెగ్యులర్ గా వాళ్ళకి కావాల్సిన గేమ్స్ ఆడుకోవడం కోసమో ఇంకో ప్రాజెక్ట్ వర్క్ అనో ఇంకోటనో ఇంకోటనో మళ్ళీ దాన్ని బ్రౌజ్ చేయడం మొదలు పెడతారు सो अगेन इट विल गो टू 2 to 3 अवर्स अंटे रोजु मोत्तम मीद ఒక 7 నుంచి 8 గంటల సేపు పిల్లలు స్క్రీన్ కి ఎక్స్పోజ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే స్క్రీన్ అడిక్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి డిజిటల్ అడిక్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి ఎందుకంటే అలవాటు పడిపోతారు వాటికి ప్రతిదానికి స్క్రీన్ మీద ఆధారపడడం ప్రతిదానికి నెట్ మీద ఆధారపడడం ప్రతిదానికి ఇంకా ఏది కావాలన్నా కానీ ఇంకా మొబైల్ కానీ లేకపోతే ట్యాబ్ కానీ ఇంకోటి కానీ చూడటం అలవాటు పడిపోతారు ఈ నేపథ్యంలో ఏం చేయాలి అనేది పెద్ద సమస్య ఈ స్క్రీన్ అడిక్షన్ కూడా రకరకాల ఒక రకరకాల పేర్లు ఉన్నాయండి ఒకటి డిజిటల్ అడిక్షన్ స్క్రీన్ అడిక్షన్ సోషల్ మీడియా అడిక్షన్ యూట్యూబ్ అడిక్షన్ ఓకే ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి అంటే రకరకాల డివిజన్స్ లాగా అనుకోండి రకరకాల డివిజన్స్ ఉన్నాయి వీటన్నిటి నుంచి పిల్లల్ని కాపాడుకోవడం ఎలాగా పిల్లల్ని ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే పరిమితం చేయడం ఎలాగా అనేది ఇప్పుడు పేరెంట్స్ ముందున్న అతిపెద్ద సవాల్ అతిపెద్ద సవాల్ ఎందుకు సవాలు అంటే ఒకప్పుడు పిల్లలు బుక్స్ చదివేవాళ్ళు ఎప్పుడు ఈ తరంలో ఎవరు చదవట్లేదు అది తరం చదివే ఫార్మాట్ మారిపోయింది ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎవరి చేతిలో ఉన్న బుక్ ఉండేది ఒక పుస్తకం ఉండేది చేతిలో ఒక ఊరు వెళ్తున్నా లేకుంటే ఒక ప్రయాణం చేస్తున్నా లేకుంటే ఇంట్లో ఖాళీగా కూర్చున్నా లేకుంటే ఎక్కడన్నా వెయిట్ కోసం వెయిట్ చేస్తున్నా ఒక పుస్తకం ఉండి పుస్తకం చదువుకునేవాళ్ళు రైట్ అంటే అప్పుడు అదొక మంచి వ్యాపకం ఇప్పుడు ఎక్కడన్నా వెయిట్ చేయాలంటే మొబైల్ తీసేస్తున్నాం సో మొబైల్ అడిక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఒక స్టడీ ప్రకారం ఏంటంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ స్టడీ ప్రకారం ఏంటంటే నిద్రపోయే 50% ఆఫ్ ది పీపుల్ దే చెక్ దేర్ మొబైల్ జస్ట్ బిఫోర్ 10 మినిట్స్ బిఫోర్ ది స్లీప్ అండ్ దే చెక్ దేర్ మొబైల్ once they get up within 5 to 10 minutes
దట్ షోస్ ది అడిక్షన్ యాస్ ఇన్ సివియారిటీ ఆఫ్ ది అడిక్షన్ 50% ఆఫ్ ది పీపుల్ మీరు చేస్తారా లేవగానే ఇద్దరు లేవగానే యా సో అది అది చెప్తుంది అడిక్షన్ ఎంత తీవ్రంగా ఉందనేది సో ఇటువంటి నేపథ్యంలోంచి వచ్చినప్పుడు పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి దీని వెనకున్న కారణాలు ఏంటి దీనికి ఏం చేయాలనే విషయం మనం మాట్లాడుకోవాలి సో అసలు ఎందుకు అడిక్ట్ అవుతారు మనిషి ఎందుకు అడిక్ట్ అవుతారంటే అది ఏదైనా కానివ్వండి అది స్మోకింగ్ దగ్గర మొదలు పెట్టుకొని ఇంటర్నెట్ దాకా అడిక్షన్ ఇస్ సేమ్ ఆ కెమికల్ ఆ లోపల న్యూరలాజికల్ కెమికల్ కెమికల్ యాక్టివిటీ అనేది సేమ్గానే ఉంటుంది ఎందుకు అడిక్ట్ అవుతారంటే మనిషి ఒక అంశానికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్లకు ఒక ఆనందం దొరుకుతుంది అంటే మెదడు డోపమైన్ సెరటోనిన్ అనే రెండు కెమికల్స్ రిలీజ్ చేస్తుంది ఓకే వాటి వల్ల ఆనందం దొరుకుతుంది ఆనందం వస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే మనం చేసినప్పుడు ఒక రివార్డ్ వస్తుంది యాక్టివిటీ యాక్టివేషను రివార్డు ఇది ఒక సైకిల్గా మారుతుంది అన్నమాట ఇది ఒక సైకిల్గా మారుతుంది ప్రతి మనిషి ఏం కోరుకుంటారు అల్టిమేట్గా సంతోషం ఉండాలని కోరుకుంటారు ఆనందం ఉండాలని కోరుకుంటారు ఆ ఆనందం దేంట్లో ఉందండి ఇక్కడ విషయం ఆ ఆనందం దేంట్లో ఉంది సో ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే దీన్ని అడిక్ట్ అవుతారో వీళ్ళకి స్క్రీన్ చూస్తే తప్ప ఆ ఆనందం దొరకదు స్క్రీన్ చూస్తేనే బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి ఆ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది వెంటనే హ్యాపీగా ఉంటుంది ఇంకొక రీజన్ ఏంటంటే కొంతమందిలో సోషల్ యాంగ్జైటీ యాంగ్జైటీ డిప్రెషను ఇటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకుంటే ఇంట్రావర్ట్లు ఉంటారు బయట 10 మందితో కలవలేని పరిస్థితులు ఉంటాయి దీన్ని అవాయిడ్ చేయటం కోసం స్క్రీన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు ఓకే ఇప్పుడు అడిక్షన్ అనేది ఫోన్కి అవుతున్నాము అని అంటున్నారు ల్యాప్టాప్స్కి అవుతున్నాము మూవీస్కి ఎక్కువ టీవీకి కూడా ఎక్కువ అవుతూ ఉన్నాము మరి ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి ఎందుకు అడిక్ట్ అవ్వట్లేదు జా చెప్తారా క్లాస్ అన్నప్పుడు ఎ చైల్డ్ హ్యాస్ టు పే అటెన్షన్ అవును అటెన్షన్ పే చేయాలి ఓకే బ్రెయిన్ ఉపయోగించాలి నేర్చుకోవాలి యాక్టివ్గా ఉండాలి కానీ మిగతావి చూసేటప్పుడు ఒక యూట్యూబ్ చూసేటప్పుడు కానివ్వండి కొద్దిగా ప్యాసివ్గా ఉంటాం మనం ప్యాసివ్ రివార్డ్ వచ్చేస్తుంది మనకు మనం బ్రెయిన్ ఏం ఉపయోగించాల్సిన అవసరం లేదు మనం చూస్తూ ఉంటాం అంతే ఆలోచించం కదా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అసలు వేరే క్లాస్లో చూసేటప్పుడు దాని గురించి నేర్చుకోవాలి అటెన్షన్ పే చేయాలి ఆలోచించాలి క్రిటికల్ థింకింగ్ చేయాలి దానికి అడిగిన దానికి రిప్లై ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి అది కొంచెం పిల్లలకు కష్టమైన పని కష్టమైన పని కాబట్టి అడిక్ట్ కారు అడిక్షన్ ఎప్పుడవుతుంది మనము కష్టపడకుండా మనకు సుఖం దక్కాలండి అడిక్షన్ యొక్క ఏంటంటే మనకు కష్టపడకుండా సుఖం దక్కాలి ఓకే ఒక సక్సెస్ సాధిస్తే ఒక మంచి హై వస్తుందండి ఒక మంచి ఐడియానో ఒక మంచి సక్సెస్ ఐడియా వస్తుంది కానీ సక్సెస్ సాధించాలి అంటే మనం కష్టపడాలి దానికన్నా ఒక 500 1000 రూపీస్ కూడా ఒక డ్రగ్ వేసుకుంటే అయి వస్తుంది ఏది ఈజీ ఒక సక్సెస్ అని చెప్పి కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు కష్టపడాలి వేరే ఇది ఒక 1000 రూపీస్ పెడితే ఒక ఏదో ఒక ఆల్కహాల్ డ్రగ్ ఇంకోటి ఉపయోగిస్తే హై వచ్చేస్తుంది సో ఇది ఈజీ రివార్డ్ అనమాట ఇది కష్టపడే రివార్డ్ కాబట్టి లెర్నింగ్ పర్పస్కి ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ రెండు డిఫరెంట్ థింగ్స్ ఓకే సార్ కాలర్స్ తో మాట్లాడండి హలో నమస్కారం అండి సార్ అయితే పిల్లలు కొంచెం ఈ మధ్యలో స్టడీపై కాన్సన్ట్రేషన్ చేయడం లేదు సార్ ఈ ఐట్ అంటే ఈ ఐట్ నుంచి నేనేదో సాధిస్తానని పోయినటువంటి స్టూడెంట్ ఇరాకల్లా ఇప్పుడు ఐఐటి రాలేదు సార్ ఓకే అంటే చాలా మంచి ఇంటెలిజెన్స్ సార్ అయినప్పటికీ మధ్యలో కొంచెం పరిసరాల ప్రభావమా ఏందా అనేది అర్థమైతలేదు సార్ కొంచెం కాన్సన్ట్రేషన్ మరి గ్రూప్స్ కోసం 8th క్లాస్ లో పోయిన స్టూడెంట్ ఇది అందరికి పనిచేస్తారు సార్ దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ గ్రూప్ 1 కోసం 8th క్లాస్ లో పోయిన స్టూడెంట్ ఇప్పుడు ఐఐటి సీట్ వచ్చింది ఇప్పుడు తదుపరి ఎలాంటి విధంగా కొంచెం సైకాలజీగా నాకు మీ ప్రశ్న అర్థం కాదండి మీ అబ్బాయి 8th క్లాస్ లో జాయిన్ అయ్యాడు గ్రూప్స్ కోసం జాయిన్ అయ్యాడా ఐఐటి కోసం జాయిన్ అయ్యాడా ఐఐటి సీట్ వచ్చిందా
వచ్చింది. ఓకే, మరి ఇంకా సమస్య ఏంటి? సమస్య ఏంటంటే ఈ మధ్యల మళ్ళీ పుస్తకాలు ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఒక 32 సబ్జెక్ట్ల పైన స్పందించేటట్టు మాట్లాడడం అనేది కొంచెం ప్రిపేర్ అయితే అది బాగుంటుంది నాన్న. నువ్వు అవి కొడతా కొడతా అన్నది కాదు, ప్రతి విషయం పైన కొంచెం స్పందన రావాలి, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టు. దానికి ఎట్లా పెట్టావు ఆ సలహా చెప్తే కొంచెం చికాకు పడుతుంది. తప్పకుండా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఈ సమస్య చాలా ఇళ్లల్లో ఉన్న సమస్య, చాలా పెద్ద సమస్య కూడా. ఇప్పుడు సార్ అడిగింది, ఆయన అడిగింది చాలా పెద్ద సమస్య. ఏంటి, మా అబ్బాయికి ఐఐటి సీట్ రావాలి, మా అబ్బాయి ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేకుంటే ఇంకోటి కావాలనేది. ఈ కావాలని ఎవరు కోరుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. కావాలని ఎవరు కోరుకుంటున్నారు? పేరెంట్స్ కోరుకుంటున్నారా, స్టూడెంట్ కోరుకుంటున్నారా? పేరెంట్స్ కోరుకొని స్టూడెంట్స్ని ఆ వైపు నడిపించినప్పుడు అది పుష్ అవుతుంది. ఓకే, అలా కాకుండా స్టూడెంట్స్ కనుక నాకు ఐఐటిలో చేరాలని ఉంది అనుకున్నప్పుడు అది తన ప్యాషన్ అవుతుంది, తన ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ రెండు మధ్య చాలా డిఫరెన్స్ ఉంది, చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఒక విద్యార్థి తనకు నచ్చి ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని కష్టం అనుకోడు, అలా కాకుండా పేరెంట్స్ కోసం ఒక పని చేస్తున్నప్పుడు అది కష్టంగా మారుతుంది. కొంతమందికి మారుతుంది, కొంతమంది మారదు, అది వేరే విషయం. ఏది ఇక్కడ ఈ ఏ ఎటు మనము మన పిల్లలు ఎటువైపు ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు తమకు తాముగా ఫలానా కోర్సు చేద్దామంటున్నారా, లేకుంటే మనం పుష్ చేస్తున్నామా? ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం వేరు, పుష్ చేయడం వేరు. మళ్ళా ఇప్పుడు సపోజ్ నా దగ్గర నాకు ఒక ఐ హ్యావ్ ఎ టీనేజర్, నా అమ్మ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది. సో ఏది 10th క్లాస్ అయిపోగానే యూజువల్గా ఏం చేయాలంటే అండి, పేరెంట్స్ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకున్నాడు దాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితం మొత్తం డిసైడ్ అయిపోతుంది ఆల్మోస్ట్, రైట్? సో బైపీసీనా, ఎంపీసీనా, సిఈసీనా, హెచ్ఈసీనా, హెచ్ఈ ఏదో ఉంటుంది కదా, సో ఎంఈసీనా అనే దాన్ని బట్టి ఇది డిసైడ్ అయిపోతుంది. మనకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే, చాలామంది పేరెంట్స్కి కెరీర్ కౌన్సిలింగ్ గురించి, కెరీర్ గైడ్ గురించి, కెరీర్స్ గురించి అసలు ఎలాంటి అవగాహన లేదు. మనకు తెలిసిన కెరీర్స్ మూడే మూడండి, మెడిసిను, ఇంజనీరింగు, సిఏ, గ్రూప్ వన్ గ్రూప్స్ సివిల్, సివిల్స్ ఇంతే తెలుసు. చాలామంది పేరెంట్స్కి ఈ ఐదు తప్ప వేరే గోల్స్ ఏమి కానీ తెలియదు, అసలు వేరే కెరీర్స్ గురించి తెలియదు. కానీ ఈ ఐదుటితోనే ప్రపంచం నడవదు, ఈ ఐదుటితోనే దేశం నడవదు. ఈ ఐదు కాకుండా వేళ్ల కంటే కొన్ని రెట్లు ఎక్కువ సంపాదించే కోర్సులు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎక్కువ శాలరీలు సంపాదించబెట్టే కోర్సులు. కానీ మనకేంటంటే, మన చుట్టూ ఉన్న కార్పొరేట్ కళాశాలల సృష్టించిన మాయాజాలంలో పడి మనకు ఈ మూడు తప్ప ఏమీ లేవు అనే ఒక, ఎందుకంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంసెట్ కోచింగు, ఐఐటి కోచింగు, నీట్ కోచింగు, లేకుంటే సిఏ, ఈ సంబంధించిన యాడ్సే మనకు కనిపిస్తూ ఉంటాయి పత్రికల్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి. కాబట్టి ఇవే ఉన్నాయనే ఒక ఆ వలయంలో మనం పడిపోవటం వల్ల మనకు వేరే అనేది తెలియదు. కాబట్టి పేరెంట్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏ పిల్లాడైనా కానివ్వండి జీవితంలో సక్సెస్ కావాలి అని అంటే, తనలో ఉన్న టాలెంటు, తన యొక్క ఇంట్రెస్టు, తన యొక్క పర్సనాలిటీ, ఈ మూడింటికి సరిపడే కోర్సు కనుక తీసుకుంటే తను సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల 10th క్లాస్ అయిపోగానే ఒకసారి కెరీర్ గైడెన్స్ తీసుకెళ్తే, ఒక సైకాలజీ దగ్గరకు, కెరీర్ కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళకి టెస్ట్ చేయించి, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎలా ఉంది, టాలెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా టెస్ట్ చేయించి ఆ వైపుగా నడిపిస్తే వాళ్ళు సక్సెస్ ఈజీగా, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి, ఇంట్రెస్ట్ కూడా మెజర్ చేస్తాం కాబట్టి సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. కానీ మన దగ్గర ఏం జరుగుతుంది, మన దగ్గర పెదనాన్న కూతురు చేరిందనో, పక్కింటి అబ్బాయి చేరడనో, దాని లెక్చరర్ చెప్పారనో, టీచర్ చెప్పారనో, పేరెంట్స్ చెప్పారనో, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక కోర్సులో చేరాల్సి వస్తుంది. యా సార్, ఇంకా మాట్లాడుకునే ముందు కాలర్స్తో మాట్లాడదాం. హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి అమ్మా. అదే, మా అబ్బాయి సెల్ ఫోన్ గేమ్ ఎక్కువ ఆడుతూ ఉంటారండి. ఓకే, ఏం చదువుతున్నాడమ్మా మీ అబ్బాయి, వయసు ఎంత? టీవీలో చూడొద్దమ్మా, ఫోన్ లో డౌట్ చెప్పండి. 9 ఇయర్స్ అండి. 9 ఇయర్స్? థర్డ్ క్లాస్ అండి. రైట్, ఓకే.
అది ఫినిష్ చేసిట్ వస్తా ఇంత ముందు ఫినిష్ చేసి సో కెరీర్ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది పిల్లలందరికీ కూడా చాలా కెరీర్స్ ఉన్నాయండి కొన్ని వందల కెరీర్స్ ఉన్నాయి మంచి మంచి కెరీర్స్ ఉన్నాయి ఆయన చెప్పింది ఏంటంటే మా అబ్బాయి ఇప్పుడు ఎదురు మాట్లాడుతున్నాడు ఆ తెలుసులే అంటున్నాడు అనేది కదా టీనేజ్లో సహజం ఫస్ట్ పాయింట్ అందులో ఒకసారి ఐఐటి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది ఐ మీన్ అచీవర్ సో పేరెంట్స్ చెప్పిన దాన్ని కొంచెం ఎగ్నెస్ట్గా వెళ్ళడం టీనేజ్లో సహజంగా జరుగుతుందని పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇక రెండోది ఈ మేడం అడిగిన ప్రశ్న 9 ఏళ్ళ అబ్బాయి మొబైల్లో గేమ్స్ ఆడుతున్నాడు 9 ఏళ్ళ అబ్బాయికి మొబైల్ ఇచ్చింది ఎవరు గేమ్స్ ఉన్నాయని చెప్పింది ఎవరు గేమ్స్ ఆడిపించింది ఎవరు అనేది ఫస్ట్ ప్రశ్న మనం వేసుకోవాలి చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే తమను డిస్టర్బ్ చేయకుండా ఉంటారని తమ పనుల్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారని చెప్పేసి పిల్లలకు మొబైల్ అలవాటు చేస్తారు చిన్నప్పుడు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని భోజనం చేయకపోతే మొబైల్లో పాట పెట్టేసేది భోజనం పెట్టేది ఓకే పని చేస్తున్నాడు పిల్లలు అది అది అని గొడవ చేస్తున్నారు టీవీ పెట్టేది పనులు చేసుకునేది సో అంటే మనం హ్యూమన్ ఇంటరాక్షన్ కంటే కూడా మన అటెన్షన్ పే చేయకుండా మనము వాళ్ళని తప్పించుకోవడం కోసం వాళ్లకు మొబైల్ అనేది అలవాటు చేస్తున్నాం అలవాటు చేసిన తర్వాత ఒకసారి మొబైల్ అలవాటు పడ్డ తర్వాత వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారు లేకుంటే ఫ్రెండ్స్ చెప్తారు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా 9 ఇయర్స్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు అరే మొన్న ఏదో గేమ్ పబ్జి వరకు ఇంకో ఏదో గేమ్ ఏదో ఆడుతున్నారండి ఈ మధ్యకాలంలో మీటప్ప వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ గేమ్ ఆడతారు సమ్ గేమ్ పేరు నాకు గుర్తులేదు మా అబ్బాయి కూడా ఆడుతూ ఉంటాడు వాడు కూడా అలా ఫ్రెండ్స్ అందరూ టీమ్గా ఏర్పడి ఆడుతూ ఉంటారు సో అంటే మనం చెప్పకపోయినా ఫ్రెండ్స్ చెప్పేస్తారు ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ ఫోన్ యొక్క యూసేజ్ తగ్గించాలి ఫోన్ని క్రమేపీ ఒకసారిగా దూరం చేయకపోయినా క్రమేపీ వాళ్ళ నుంచి దూరం చేయాలి సో ఇందుకు ఏం చేయాలనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం హలో హలో మేడం చెప్పండి హలో చెప్పండి చెప్పండి సార్ దగ్గర మా నేమలో నుండి నల్గొండ జిల్లా ఓకే హలో చెప్పండి చెప్పండి సార్ మాది అబ్బాయి 10th క్లాస్ ఓకే ఈ సంవత్సరం 10th క్లాస్ సార్ ఈ ఆన్లైన్ క్లాస్ పెట్టి తెలుగు కొనేవాని 12 పేర్పాటు పెట్టి ఈ ఆన్లైన్ క్లాస్ వల్ల పెట్టి ఒకటే సినిమాలు వాళ్ళు ఒక పని చేస్తలేదు చదువు లేదు ఏ ఉద్దేశం లేదు ఈ ఆన్లైన్ క్లాస్ పెట్టి మొత్తం సార్ క్లాసులు పని చేసేసి స్కూల్ చెప్పాలి సార్ ఫిజన్ కట్టుకుంటారు సార్ అబ్బాయిలకి ఈ ఆన్లైన్ క్లాస్ లేకపోతే ఒక పని చేసలేదు ఏం లేదు మాకు ఆదాయం లేదు భూమి లేదు దానివల్ల మాకు పెద్ద సమస్యలు వస్తున్నాయి సార్ చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఇందాక మనం అనుకుంటుంది కూడా అదే ఇంతకు ముందు మనము అవాయిడ్ చేయమని చెప్పేవాళ్ళం ఫోను ఎక్కువసేపు చూడదని రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు చేయాల్సి చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దే హ్యావ్ టు వాచ్ ఆన్లైన్ దే హ్యావ్ టు వాచ్ లెక్చర్స్ ఆన్ మొబైల్ ఆర్ ట్యాబ్ కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మరింతగా ఉంది ఆన్లైన్ క్లాసులు ఎంతసేపు జరుగుతాయి రోజుకు మనకు తెలుసు 3 గంటల 5 గంటల మ్యాక్సిమం 5 అవర్స్ జరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కువ జరగడం లేదు అది తెలిసి 3 అవర్స్తో ఆపుతున్న చాలామంది కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు 5 అవర్స్ దాకా చెప్తున్నారు కొన్ని అగ్రెసివ్గా ఉండే కాలేజెస్ స్కూల్స్ 5 అవర్స్ తర్వాత ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఏది కూడా కంటిన్యూస్గా చూడకూడదు స్క్రీన్ కంటిన్యూ ఎక్స్పోజ్ అయితే డ్రై అయిపోతాయి కళ్ళు కంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది వెన్నుపోము మామూలుగా బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి నెక్ బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ముందు కంటిన్యూస్గా చూడొద్దు చూసిన కంటి ఇలా కాకుండా ఈక్వల్గా మన కంటికి ఉండేలాగా అరేంజ్ చేసుకొని చూడడం అనేది మంచిది ఎందుకంటే దానివల్ల నెక్ ప్రాబ్లము బ్యాక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది పిల్లలకు చెప్పాల్సిన పనులు ఇవి నెక్స్ట్ గ్యాపులు తీసుకోవడము తరువాత 5 అవర్స్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం వెంటనే పేరెంట్స్ గమనించి మన ఈ 5 అవర్స్ చూసాం ఓకే టేక్ ఏ బ్రేక్ ఫస్ట్ నువ్వు బ్రేక్ తీసుకో బ్రేక్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ యూ కెన్ యూజ్ యువర్ మొబైల్ అని చెప్పేసి ఒక బ్రేక్ తీసుకున్న ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు మళ్ళీ ఎంతసేపు చూస్తారనేది మనం రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అయిపోయింది క్లాస్లో ఆల్రెడీ నువ్వు 3 అవర్స్ 5 అవర్స్ చూసావు అగైన్ నీ ఇంట్రెస్ట్ కోసం నీ యూట్యూబ్ కోసము నీ సరదా కోసము నీ ఎంజాయ్మెంట్ కోసం నీ ఎంటర్టైన్మెంట్ కోసం 1 గంట చూస్తున్నావు చాలు ఇది చాలు ఇంతకుమించి వద్దు అని పిల్లలతో నెగోషియేట్ చేసి వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం అయితే ఉంది
లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే బ్లఫ్ చేస్తారు. వన్స్ బికమ్ అడిక్ట్ ఏం చేస్తారంటే, లేదు నాన్న ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను అంటారు. లేదు నాన్న ఎక్స్ట్రా ఇందాక క్లాస్ అయ్యి మిస్ అయ్యాను మళ్ళీ చూసుకుంటున్నా అని చెప్తారు. ఎందుకంటే అడిక్షన్ అయిన వాళ్ళ లక్షణాలు ఏంటంటే అబద్ధం చాలా ఈజీ చెప్పేస్తారు. మనం ఇంతకుముందు ఆల్కహాల్ వాళ్ళు చూసాం, ఇది వాళ్ళు ఆల్కహాల్ కోసం ఏమైనా చేస్తారు, ఆల్కహాల్ కోసం ఎన్ని అబద్ధాలని చెప్తారు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ది డిజిటల్ అడిక్షన్. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎన్ని అబద్ధాలు చెప్పాలి అన్ని అబద్ధాలు చెప్తారు పేరెంట్స్కి. ఓకే, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా నా లాంటి వాళ్ళు నేను అడిక్ట్ అయ్యానంటే నేను అడిక్ట్ అని చెప్తావు. లాస్ట్ టైం ఒకరోజు ఎందుకో చెక్ చేశాను నేను, రోజుకి ఎంత టైం నేను స్పెండ్ చేస్తున్నాను అని చెక్ చేస్తే ఇట్ గో ఇట్ గంట అరౌండ్ 5 to 6 hours కనిపించింది నాకు. టూ మచ్ టైం ఆన్ మొబైల్ అనిపించి వెంటనే డిజిటల్ వెల్బీయింగ్ అని ఒక యాప్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనము ప్రతి యాప్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఫేస్బుక్కి 1/2 hour, వాట్సాప్ 1/2 hour, యూట్యూబ్ 1/2 hour, ఎంతో మనం ఎంతో 10 నిమిషాలు, ఏ యాప్కి ఎంత టైం కావాలో. అంటే నేను ఫేస్బుక్ ఎక్కువ యూజ్ చేస్తాను బికాజ్ ఇట్స్ మై మార్కెటింగ్ ప్లేస్ కాబట్టి నేను ఫేస్బుక్ ఒక 1 hour పెట్టుకున్నా రోజుకి, మిగతా వాటికి 15 మినిట్స్, 10 మినిట్స్, 1/2 hour ఇట్లా పెట్టుకున్నా. వాట్సాప్ ఎక్కువ యూజ్ చేస్తాను నాకు అవసరం బిజినెస్ కోచింగ్ పై, సో 1 hour. ఓకే, సో ఇలా మనం మన పర్పస్ ఏదైనా డిసైడ్ చేసుకుని దానికి రిస్ట్రిక్ట్ చేసుకుంటే అలా కొంతవరకు రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది. పేరెంటల్ పేరెంటల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి అందులో. కాబట్టి పేరెంట్సే ఆ యాప్ని పిల్లల యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసి దాని యొక్క ఇంకొక యాప్ అటువంటి యాప్ని వాళ్ళ పే వాళ్ళ దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడి నుంచి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అదే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం సార్. హలో హలో హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి అమ్మా. విశేష్ గారు వింటున్నారు. అదే నేను మాట్లాడతాను సార్, డాక్టర్ గారు. చెప్పండి చెప్పండి, మాట్లాడండి అమ్మ. మీరు టీవీ చూస్తున్నారమ్మా, కాల్ కట్ అయిపోతుంది, ఫోన్లో మాట్లాడండి. చెప్పండి చెప్పండి, ఫోన్లో డౌట్ చెప్పండి. పబ్జి బ్యాన్ చేశారు కదమ్మా. లేదు సార్, వస్తుంది సార్. వస్తుందా? ఆల్మోస్ట్ ఇంకా ఇంకో సంవత్సరం ఉంటే టీనేజ్ కూడా అయిపోతుంది. పబ్జి బ్యాన్ చేశారు, కైనా కానీ వస్తుంది అంటున్నారు. లేదో వేరే రూట్ ద్వారా ఏదో తెచ్చుకుంటాను అనుకుంటా ఆ గేమ్ని. పబ్జి ఈజ్ ఏ వైలెంట్ గేమ్ అండి. బేసిక్గా పబ్జి ఎందుకు బ్యాన్ చేయాలి అని అంటే, యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కూడా పబ్జి వల్ల వచ్చే దుష్పరిణామాల వల్ల ఆ గేమ్ని బ్యాన్ చేయలే. చైనా మీద వచ్చే డిఫరెన్స్ పొలిటికల్ డిఫరెన్సెస్ వల్ల బ్యాన్ చేసింది. కానీ పబ్జి వల్ల పిల్లల యొక్క బిహేవియరల్, ఎమోషనల్, సైకలాజికల్ కంపోజిషన్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే పబ్జి వైలెంట్ గేమ్. ఎనీ గేమర్, గేమ్ని డెవలప్ చేసి గేమ్ డెవలపర్ ఎవరైనా కానివ్వండి, ఆ గేమ్కి అవతల వ్యక్తి అడిక్ట్ అయ్యేలాగా చేయడమే వాళ్ళ లక్ష్యం. సో పబ్జికి ఈజీగా అడిక్ట్ అవుతారు. ఎందుకంటే పబ్జి అనేది నీకు ఇన్స్టెంట్ ఒక హై ఇస్తుంది అనమాట. నువ్వు ఎంతమంది చెప్పగలుగుతున్నావు, ఎంత ముందుకు వెళ్ళగలుగుతున్నావు అనేది ఒక ఇన్స్టెంట్గా హై ఇస్తుంది నీకు. డొపమైన్ ఈజీగా వచ్చేస్తుంది నీకు. సో అగ్రెసివ్ గేమ్. మనం బయట కొట్టలేము మనుషుల్ని, కానీ పబ్జిని కొట్టేసేయచ్చు. బయట చంపలేము, పబ్జిని చంపేసేయచ్చు. ఇలాగా అగ్రెషన్ అనేది ఎప్పుడైతే పబ్జిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లో గంటల ఆడతారో, వాళ్ళ సైకలాజికల్ ఫ్రేమ్ కూడా అలాగే మారిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ అదే ఎమోషన్ క్యారీ చేస్తారు, అదే బిహేవియర్ని బయట కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. పేరెంట్స్ మీద తిరగబట్టడం కానివ్వండి, పేరెంట్స్ని కొట్టడం కానివ్వండి, ఆడనే ఒప్పితే వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, ఇవన్నీ కూడా అడిక్షన్, పబ్జికి అడిక్ట్ అయ్యారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇలాంటి పిల్ల కనిపిస్తే వెంటనే వాళ్ళని దగ్గరలో ఉన్న సైకాలజీకి తీసుకెళ్ళి డిజిటల్ డి అడిక్షన్, అలా డిజిటల్ డిటాక్సిఫికేషన్ చేయించాల్సిన అవసరం ఉంది. సరే, ఇట్లా అడిక్షన్కి గురవ్వకుండా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆన్లైన్ క్లాసెస్ కంపల్సరీ అటెండ్ చేయాలి.
సో పొద్దుస్తమానం వాళ్ళు 5 గంటలకు వచ్చినప్పుడు మనం 5 గంటలకు కూడా కూర్చోలేము కదా, వాళ్ళతో పాటు వర్క్ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు. సో మరి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను అదే కదా చెప్పింది ఇందాక మీకు, పేరెంటల్ కంట్రోల్ యాప్స్ ఉంటాయి. పేరెంటల్ కంట్రోల్ యాప్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకు అండి పిల్లలకి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు క్లాస్ ఉంటుంది తెలుసు కదా, తెలుసు కదా మీకు, తెలుసు అందరూ తెలుసు కదా, పేరెంట్స్ అందరికీ తెలుసు పిల్లలకి ఎన్ని గంటల వరకు క్లాస్ ఉంది. ఆ క్లాస్ తర్వాత వాళ్ళు ఏ యాప్ యూజ్ చేస్తున్నది కూడా మనం ఇక్కడ నుంచి మన మొబైల్ నుంచి చూడొచ్చు, దాన్ని కంట్రోల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో అలా రిస్ట్రిక్ట్ చేయాల్సిందే, వేరే మార్గం లేదు. దానికన్నా బెస్ట్ పద్ధతి ఏంటంటే పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఒక నెగోషియేట్ చేసి ఎంత టైం మీకు కావాలి, అపార్ట్ ఫ్రమ్ ది డిజిటల్ లెర్నింగ్ కాకుండా మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత టైం మీకు మొబైల్ కావాలి, లేకపోతే ఎంత టైం మీకు ట్యాబ్ కావాలి, ఎంత టైం మీకు టీవీ కావాలి. దీనికి పిల్లలతో కూర్చొని మనం ఒక ఫ్రేమ్, ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటే అది ఎక్కువ రిజల్ట్స్ చూపిస్తుంది. సార్ మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 గారితో మాట్లాడండి అమ్మా, విశేష్ గారితో మాట్లాడండి. చెప్పండి. టీవీ చూడొద్దండి, టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుంది, వాయిస్ చెప్పండి. చెప్పండి. హలో హలో చెప్పండి. ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంత టైం మొబైల్ మీద స్పెండ్ చేస్తే సరిపోతుందంట సార్? ఓకే, అంటే ఎరిక్ట్ అవ్వకుండా. ఓకే ఓకే, ఫస్ట్ పాయింట్ మొబైల్ మనం ఎందుకు యూజ్ చేస్తామని డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం క్లాసుల గురించి మాట్లాడుకున్నాం, క్లాసుల గురించి మాట్లాడుకోవడం అడిక్షన్ కా, మా క్లాసుల కోసం మొబైల్ యూజ్ చేయడం అడిక్షన్ కాదు, రైట్? సో ఇప్పుడు నేను యాజ్ ఎ సైకాలజిస్ట్ ఐ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ బికాస్ ఆఫ్ టు మీట్ మై క్లయింట్స్, టు గెట్ మై క్లయింట్స్ టు మీట్ మై క్లయింట్స్, అది అడిక్షన్ కాదు. అండ్ ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ బుక్ రీడింగ్ ఆన్ మొబైల్ అండ్ ఆన్ ట్యాబ్, దట్ ఇస్ నాట్ అడిక్షన్. ఎప్పుడు ఎడిక్షను? మనం చేస్తున్న పని, అదే మొబైల్ యూసేజ్ అనేది మన రెగ్యులర్ యాక్టివిటీకి ఇబ్బందిగా మారితే అప్పుడు ఎడిక్షన్. అది రోజువారీ పనులకు ఇబ్బందిగా మారితే, రోజువారీ పనులకు ప్రతిబంధకంగా మారితే, మన టైం మొత్తం మనకు తెలియకుండా తినేస్తూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది ఎడిక్షన్ కింద గమనించాలి. సో ఎంత టైము అని అంటే ఇంత నేను చెప్పలేను, ఎవరికి వాళ్ళు అది చెక్ చేసుకోవాలి. నేను మొబైల్ లేకుండా ఉండగలుగుతున్నానా, ఓకే, నేను ఎంత తరచుగా మొబైల్ అన్లాక్ చేస్తున్నాను. సో అది మనం మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్తే తెలుస్తుందండి మనకు ఎన్నిసార్లు అన్లాక్ చేసాము. యూజువల్గా అయితే మొబైల్ అడిక్ట్ అయిన వాళ్ళు 5 మినిట్స్ కంటే ఉండలేరు, 5 మినిట్స్ కంటే వాళ్ళు మొబైల్ లేకుండా, మొబైల్ అన్లాక్ చేయకుండా ఉండలేరు. 5 మినిట్స్కి ఒకసారి అన్లాక్ చేసి వాళ్ళు ఏమైందో చూస్తూ ఉంటారు. సో దీని నుంచి తప్పించుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని, అందరూ కూడా మొబైల్ ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే నోటిఫికేషన్స్ ఆపేసేయండి. ఆల్ నోటిఫికేషన్స్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ నోటిఫికేషన్స్ ఆపేసేయండి ఫస్ట్. ఆల్ నోటిఫికేషన్స్ ఆపేస్తే ఏమవుతుంటే, మనకు ఒకవేళ మెసేజ్లు వచ్చినా కానివ్వండి, మనకు సౌండ్ రాదు లేకుంటే బ్లింక్ కాదు కాబట్టి మనకు వచ్చిన విషయం కూడా తెలియదు. ఇప్పుడు ఏం మామూలుగా ఏం జరుగుతుందంటే ప్రతిదానికి టింగ్ అని నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ అక్కడ ఏముందో ఓపెన్ చేస్తాం, ఎన్ని వస్తాయి రోజు నోటిఫికేషన్స్? మనం ఉండే గ్రూపులను బట్టి 100 నోటిఫికేషన్స్ వస్తాయి, 100 నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక నోటిఫికేషన్ చెక్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈజీగా 15 సెకండ్స్ పడుతుంది కదా, 1500 సెకండ్లు అంటే ఆల్మోస్ట్ 100 నిమిషాలు అంతే కదా. 1500 సెకండ్ 1600 సెకండ్లు వేసుకోండి, 1600 సెకండ్ 16 by 60 కదా, ఎంత వస్తుంది లెక్క? 2-3 గంటలు దరిదాపు ఓన్లీ నోటిఫికేషన్ చెక్ చేయడానికి అయిపోతుంది. నోటిఫికేషన్ చెక్ చేయడం కోసం అంత టైం పడుతుంది, మనకు తెలియదు. ఇది మనం ఏమనుకుంటాం అంటే మనం పెద్ద ఎక్కువసేపు యూజ్ చేయట్లే అనుకుంటాం మొబైల్ని, కానీ జస్ట్ నోటిఫికేషన్ చెక్ చేయడంలోనే మనకు 1-2 గంటలు టైం పోతుంది. ఓకే సార్, ఇంకా మాట్లాడుకునే ముందు కాలర్ మాట్లాడదాం. హలో హలో చెప్పండి. విశేష్ గారితో మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్కారం. చెప్పండి సార్. నమస్కారం సార్. హౌ యూ? నమస్తే. చెప్పండి సార్. సార్ లైక్ ఏం లేదు, ఏంటంటే ఐటీ పిల్లల గురించి చాలా కొన్ని ఉన్నాయి సార్. చెప్పండి.
చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు పెద్దలు ఏమన్నారంటే మనం పిల్లలతో ఫ్రీ ఉండొద్దని కొత్త మంది అంటారు, పిల్లలతో ఫ్రీ ఉండాలని కొత్త మంది అంటారు, అవునా కదా? ఎస్ ఎస్. ఇప్పుడు ఫ్రీ ఉంటే వాళ్ళకి ఏముంది, వాళ్ళ చదువు ఏందో అవన్నీ తెలుస్తాయి కదా సార్. ఎస్. అయితే ఇప్పుడు మన పిల్ల మా నాకు ఇద్దరు పిల్లలు సార్. ఓకే. ఓకే. అయితే ఏమైతుందంటే వీళ్ళు నేను నాన్న నువ్వు ఒక అక్కని మంచి చూసుకుంటే ఒక అక్కని మంచి చూసుకుంటలేవు, ప్లస్ వాడు చదివితే నేను చదవాలా అని అడుగుతున్నారు. ఓకే. ప్లస్ ఇప్పుడు ఫోన్ ఉంటేనే చదువుతానని నన్ను ఫోర్స్ చేస్తున్నారు సార్. ఓకే. మేము ఒక గంట సేపు మేము ఫోన్ గేమ్ ఆడుకుంటే ఒక గంట సేపు చదువుతాము. ఓకే. ఓకే 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 రైట్. ప్లస్ బయటికి పోవాలంటే ఫోన్ ఒకసారి ఆడితే బయటికి పోదాము, వచ్చి ఫోన్ చేస్తుంది మేము చదవము. ఓకే ఓకే రైట్. సో ఈయన అడిగిన ప్రశ్నలో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, వాడిని బాగా చూస్తున్నావు, నన్ను చూడలేదు. ఇంట్లో సిబ్లింగ్ రైవలరీ ఉంటుంది, ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళ మధ్య రైవలరీ ఖచ్చితంగా ఉంటుంది. చాలా చాలా ఏళ్ళల్లో ఉంటుంది రైవలరీ, చాలా తక్కువ ఏళ్ళల్లో మాత్రమే ఇద్దరు పిల్లల మధ్య సామరస్యమైన వాతావరణం ఉంటుంది. కానీ అదర్వైజ్ అక్కా చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కతమ్ముల మధ్య ఈ గొడవలు అనేవి సర్వసాధారణమైన విషయం. అయితే పేరెంట్స్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఆ చూడు అన్నయ్య చూడు భలే చదువుతున్నాడు, అన్నయ్య కామ్గా ఉంటాడు, నువ్వు ఇలా ఎందుకు అలర్ట్ చేస్తున్నావు, ఈ కంపారిజన్ వద్దు. ఫస్ట్ పాయింట్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యునిక్. ఒక అన్నయ్య కామ్గా ఉండొచ్చు, తమ్ముడు కొంచెం అల్లరోడు కావచ్చు, ఎవరి పర్సనాలిటీ వాళ్ళదే. కాబట్టి ఎప్పుడు ఈ కంపారిజన్ తీసుకురావద్దు పిల్లల మధ్య. పిల్లల మధ్య కంపారిజన్ తీసుకొస్తే వాళ్ళ మధ్య అనవసరమైన వైరాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. మనకు ఆ సినిమా చూసారా, ఏంటంటే అల్లు అర్జున్ అను రేసుగుర్రం సినిమాలో చూసారు కదా, అన్నదమ్ముల మధ్య గొడవ విపరీతంగా ఉంటుంది. సో ఇది పేరెంట్స్ తెలియకుండా వాళ్ళ మధ్య గొడవను క్రియేట్ చేసినట్టు అవుతుంది అన్నమాట ఈ పోలికల వల్ల. ఫస్ట్, సో ఎప్పుడూ కూడా పిల్లల్ని ఎప్పుడు ఒకరితో ఒకరిని పోల్చొద్దు. ఒకటి. రెండోది, నేను మొబైల్ ఇస్తేనే చదువుతాను, మొబైల్ ఇవ్వకపోతే చదవను అంటే డిమాండ్ చేస్తున్నారు. పిల్లలతో ఫ్రీగా ఉండాలా కంట్రోల్ చేయాలనేది ఆయన జరిగిన రెండో ప్రశ్న. పిల్లలతో ఫ్రీగా ఉండాలి, కంట్రోల్ చేయాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి పేరెంట్స్ అనేవాళ్ళు. అంటే పిల్లలకు పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలి, పిల్లలతో ఫ్రీగా ఉండాలి, అన్ని విషయాలు మాట్లాడాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ బౌండరీస్ డిసైడ్ చేయాలి. బౌండరీస్, నైట్ 9 తర్వాత మొబైల్ చూడకూడదు, నైట్ 9 తర్వాత మొబైల్ చూడకూడదు అని ఎలా చెప్తాం అది? ఫస్ట్ పేరెంట్ ప్రాక్టీస్ చేయాలి, పేరెంట్ ప్రాక్టీస్ చేయాలి. నైట్ 9 తర్వాత ఆల్ మొబైల్ షుడ్ బి ఇన్ ది హాల్, నో మొబైల్స్ టు ది బెడ్రూమ్, నో డిజిటల్స్ టు ది బెడ్రూమ్ అని ఒక బౌండరీని ఫిక్స్ చేసి దాన్ని అందరూ ఇంట్లో అందరూ పాటించాలి. అంటే నేను తండ్రిని కాబట్టి నేను పాటించాల్సిన అవసరం లేదు, నా పిల్లలు పాటించాలంటే వర్కౌట్ కాదు మళ్ళా. ఓకే, ఖచ్చితంగా పాటించాలి. పాటించేటప్పుడు కొంచెం ఫస్ట్లో కొంచెం హెసిటేట్ చేస్తారు, ఎదురుపడతారు, కానీ ఫస్ట్ చిన్నగా వాళ్ళకి పేరెంట్ అలవాటు చేస్తే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. ఇక రెండోది డిమాండ్, నేను ఇవ్వకపోతే చదవను, నాకు గంటిస్తే గంట చదువుతా అనేది డిమాండ్. అంటే ఏం చేస్తాను, మీరు ఇస్తారు, చాలామంది పేరెంట్స్ ఇస్తారు, అంటే చదవాలి కాబట్టి పిల్లలకి ఇస్తారు, అక్కడే మొదటి తప్పు. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే మీరు డిమాండ్కి లొంగుతున్నారో, వాళ్ళ డిమాండ్కి లొంగుతున్నారో, వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని ఒక బ్లాక్ మెయిలింగ్ కింద వాడేసుకుంటూ ఉంటారు. ప్రతిసారి అదే ట్రంప్ కార్డ్ లాగా వాడుతుంటారు అన్నమాట. సో పిల్లలకు చెప్పాలి, ఎప్పుడు కూడా పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే, పేరెంట్స్ చదవకపోతే నాకేమీ నష్టం లేదు, నువ్వు చదవకపోతే నాకు నష్టం లేదు, నువ్వు చదవకపోతే నీకు నష్టం. యు ఆర్ స్టడీయింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్, నాట్ ఫర్ మీ. నువ్వు చదువుకుంటే నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు చదువుకుంటే నీకు మంచి కాలేజ్ సీట్ వస్తుంది, నువ్వు మంచి కాలేజ్ సీట్ వస్తే నీ ఫ్యూచర్ బాగుంటుంది. నీ ఫ్యూచరు అందంగా ఉండడం కోసం, నీ జీవితము భద్రంగా ఉండడం కోసం, నువ్వు మంచి చోట సెటిల్ అవ్వడం కోసం చదువుకుంటున్నావు, నా కోసం చదవట్లేదు. నువ్వు చదవకపోతే వదిలేసి నేనైతే మొబైల్ ఇవ్వను. నీకు రోజుకి ఇన్ని గంటలు, అదే చెప్పింది ఇందాక కూడా చెప్పాను నేను, నెగోషియేట్ చేయండి పిల్లలతో, రోజుకి ఎన్ని గంటలు నీకు మొబైల్ కావాలి అపార్ట్ ఫ్రమ్ ది లెర్నింగ్ కాకుండా, ఎంటర్టైన్మెంట్, అది నువ్వు గేమ్ ఆడతావా, యూట్యూబ్ చూస్తావా, సినిమా చూస్తావా, నాకు సంబంధం లేదు, నీకు రోజు గంటలు ఎన్ని గంటలు మొబైల్ కావాలి, 1 అవరా, 2 అవర్సా అని ఫిక్స్ చేయాలి.
అది దట్ ఈస్ ది ఫిక్సింగ్ ది బౌండరీస్ ఆ బౌండరీ ఫిక్స్ చేయాలి ఖచ్చితంగా పాట ఫాలో అవ్వాలి ఓకే సార్ కాల్లతో మాట్లాడదాం హలో హలో మీ డౌట్ ఏంటో చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ అది మా అబ్బాయి కొంచెం ఒక 3 మంత్స్ నుంచి సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యాడు అంటే మా హస్బెండ్ అంటే వయసు ఎంత అండి వయసు వచ్చేసి 12 11 ఇయర్స్ సార్ ఓకే ఓకే అయితే కొంచెం మీ ఇన్సిడెంట్స్ లోని నేను ఉండడం వల్ల వాళ్ళకి నేను చెప్పుకోవడం జరగలేదు ఓకే సో అయితే మేము వచ్చి వాడి ఒక 1 అవర్ ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చిన దగ్గర నుంచి మొబైల్ కొంచెం ఎక్కువ అవుతుంది సార్ ఇది వరకు ఎప్పుడు మేము మొబైల్ ఇచ్చేవారని కాదు ఓకే ఈ ఆన్లైన్ క్లాస్ వచ్చిన తర్వాత మొబైల్ చూస్తూ ఉంటుంటే ఒక 1 అవర్ చూస్తున్నాడు సివియర్ హెడ్ ఏక్ అంటున్నాడు లేదంటే నేను చూడలేకపోతున్నాను అంటున్నాడు నేను చూడనని అంటాడు తిరిగి సమాధానం చెప్తాడు తను ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు కోపం అయిపోతాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటాడు గట్టి గట్టిగా అరవడం అలా హైపర్ టెన్షన్ అయితే వాళ్ళ ఫాదర్ కు ఉంది ఫస్ట్ పాయింట్ యూజువల్గా పిల్లలు బిహేవియర్స్ అనేవి ఇంట్లో ఉన్న వాళ్ళ నుంచి నేర్చుకుంటారండి ఇంట్లో ఉన్న పేరెంట్స్ వేరే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అవుతున్నా వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు బిహేవియర్స్ అడాప్ట్ చేసుకుంటారు లేదు అంటే టీవీల్లోనో లేకపోతే తన చుట్టూ ఉన్న వాతావరణంలో తను చూసిన వాళ్ళ నుంచి బిహేవియర్ అడాప్ట్ చేసుకుంటారు సో ఆమె చెప్పిన దాని ప్రకారం తన భర్తకు అలాంటి బిహేవియర్ ఉంది అదే పిల్లలకి వచ్చిందని అంటుంది సో ఇంకోటి తను మొబైల్ చూడడానికి ఇష్టపడడం లేదు చూసి ఇరిటేట్ అవుతున్నాడు ఈ రకరకాల కారణాలు చెప్పారు ఆవిడ మోస్ట్ ప్రాబబ్లీ అతనికి ఏదన్నా ఐ ప్రాబ్లం ఉండుండొచ్చు ఐ సమస్య ఏదన్నా ఉండుండొచ్చు ఎందుకంటే కొంతమందికి ఇదే ఐ ప్రాబ్లం ఉన్నప్పుడు మొబైల్ కాసేపు చూసినా ఇరిటేషన్ వస్తుంది ఆ ఇరిటేషన్ ఇంకో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళు తెలియదు వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నమాట సో ఫస్ట్ ఐ టెస్ట్ చేయించండి అమ్మా మీ అబ్బాయికి ఫస్ట్ ఐ టెస్ట్ చేయించండి ఆ తరువాత చూడండి మీ అబ్బాయిలో ఇంకా అంటే ఫాదర్ చనిపోయాడని చెప్పారు ఫాదర్ చనిపోయినప్పుడు మెంటల్ అప్సెట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో చనిపోయి 6 నెలలు అవుతుందన్నారు 6 నెలలు అయితే అది సర్దుకోవడం ఉండాల్సింది సర్దుకోవడం లేదు అని అంటే అంటే వాతావరణంలో ఒకసారి సడన్గా మార్పులు వచ్చినప్పుడు జీవితంలో సడన్గా మార్పు వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి రాకుండా ఏమి ఉండవు అంటే స్ట్రెస్ తండ్రి తినిపోవడం అనేది అంతకంటే స్ట్రెస్ ఏముంటుంది పిల్లలకి వస్తాయి కానీ సర్దుకోలేదు అని అంటే ఇట్ ఈజ్ సంథింగ్ వీ నీడ్ టు అడ్రస్ ఓకే ఫస్ట్ టెస్ట్ చేయించండి తర్వాత చూడండి ఒక వారం రోజులు 10 డేస్ 15 డేస్ చూడండి అదే ఇరిటేషన్ అనుకుంటే మీకు దగ్గరలో ఉండే సైకాలజిస్ట్ని సంప్రదించండి వాళ్ళు బిహేవియర్ మోడిఫికేషన్ ద్వారా మీ అబ్బాయి బిహేవియర్లో మార్పులు తీసుకోవడం అనేది సాధ్యమవుతుంది ఓకే సార్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో 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 మీ డౌట్ ఏంటో చెప్పండి చెప్పండి కాల్ కట్ అయింది సార్ సార్ ఈ మరి దీని నుంచి ఈ ఎలక్ట్రానిక్ అడిక్షన్ నుంచి అసలు బయటపడడం సాధ్యమవుతుందా ఇప్పుడు అందరూ కూడా నాకు ఫోన్తో అవసరం ఉంది అని అంటున్నారు అంటే అడిక్ట్ అవుతున్నారు అనేది ఒప్పుకోక అవసరం ఉన్నా లేకపోయినా వాడుతున్నామని తెలిసి కూడా నాకు అవసరం ఉంది అందుకే వాడుతున్నాను పెద్దవాళ్ళు కూడా అంటున్నారు సో మరి అది ఒప్పుకోనప్పుడు అసలు అడిక్షన్ అని వాళ్ళకి తెలియనప్పుడు దాని నుంచి బయటకు ఎలా పడతారు డిజిటల్ డిఅడిక్షన్లో ఆ డిజిటల్ డిటాక్స్లో నెంబర్ 1 ఏంటంటే మనకు సమస్య ఉందని ఒప్పుకోవడం ఒప్పుకోరు నెంబర్ 1 ఒప్పుకోవడం ఆ ఒప్పుకోనంత వరకు నీకు అది బయటపడడానికి ఇష్టపడరు సో ఫస్ట్ అంటే అందుకని నేను చెప్పింది ఒక ఒక ఆల్కహాల్ అడిక్షన్కి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఉందో అలాగే ఎప్పుడైతే మీరు డిజిటల్ డిఅడిక్షన్ అవుతున్నప్పుడు వెంటనే సైకాలజిస్ట్ని సంబంధించడం మంచిది సో ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ ఒక విడతల వారీగా ఫస్ట్ నీకు సమస్యను ఒప్పుకోవడం ఎందుకు అని అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి మనకుండే 24 గంటలండి ఒక 8 అవర్స్ నిద్రపోతాయండి ఒక 2-3 అవర్స్ మామూలు కాలకృత్యాలకి వాటికి పోతాయండి అంటే రోజులో ఒక 12 అవర్స్ అట్లా వెళ్ళిపోతాయి అనుకుందాం మిగిలిన 12 అవర్స్ 12 అవర్స్లో నేను 6 అవర్స్ మొబైల్ మీద ఉంటున్నానంటే ఏమై ప్రొడక్టివ్ అన్ప్రొడక్టివ్ ఇది మనం చెక్ చేసుకోవాలి మనము ఎంత టైం ఉంటున్నాం మొబైల్ మీద ప్రొడక్టివా అన్ప్రొడక్టివా మొబైల్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ సమాధానం దొరుకుతుంది సో ఫస్ట్ సమస్య ఉందని గుర్తించాలి అది ఎప్పుడు గుర్తిస్తాము మనము చెక్ చేసుకున్నప్పుడు మనం మొబైల్ ఎంత వాడుతున్నాం అనే విషయాన్ని
చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత డిజిటల్ డిటాక్స్ అంటే ఓకే నాకు సమస్య ఉంది, ముందు నేను ప్రయత్నం చేయాలి. ఫస్ట్ అరగంట సేపు మొబైల్ చూడకుండా ఉండాలి. హాఫ్ అన్ అవర్ వరకు మొబైల్ టచ్ చేయకూడదు, చూడబెట్టేసి మీ పని మీరు చేసుకోండి. రైట్, సక్సెస్ అయ్యారు ఒక వారం రోజుల పాటు హాఫ్ అన్ అవర్ మొబైల్ చూడకుండా ఉండగలుగుతున్నారు మీరు. ఓకే, 1 అవర్ ఇంక్రీజ్ ది టైం. సో అలా టైం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత నాకు మొబైల్ జేబులో పెట్టుకోకుండా ఇంకో చోట రూమ్లో ఇంకో చోట పెట్టేసి నేను ఇక్కడ అవసరమైనప్పుడే తీసుకుంటాను. చేతిలో ఉంటే అది బ్రౌజింగ్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి పెట్టేసి అవసరమైనప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పేసి ఇలా మనం ముందుగా మనం ప్రయత్నం చేయాలి. ముందుగా మనకు మనం ప్రయత్నం అందుబాటులో లేకుండా దూరంగా పెట్టడం మొబైల్ని, నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేయడం, ఫస్ట్ నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేయటము, ఒక 15 నిమిషాలు అరగంటతో మొదలు పెట్టడం డిటాక్స్ అనేది. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనము ఈ మునులు తపస్సు చేస్తున్నారు అనేవాళ్ళు ఇప్పుడు లేకుంటే ఇప్పుడు మనం కొంతమంది గురూజీలు ఆశ్రమాలకు వెళ్ళి 4 ఇరువులు ఉండి వస్తారు, చాలా ఆనందంగా ఉందండి అంటారు వెళ్ళిన వాళ్ళు. ఎందుకంటే తెలుసా, వాళ్ళు అక్కడ మొబైల్స్ దూరంగా ఉంటారు, తమకు తాము దగ్గరగా ఉంటారు. ఉపాసనలో కానివ్వండి, ఇంకో ఎటువంటి ఇంటెన్సివ్ కోర్స్ ఏదైనా అట్లే ఉంటుంది. తమకు తాము దగ్గరగా ఉంటారు, మొబైల్స్కి టెక్నాలజీ దూరంగా ఉంటారు. కాబట్టి అది మనకు మనము డిసైడ్ చేసుకోవాలి. మనకు మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు అప్పుడు సైకాలజిస్టుల యొక్క సహాయం తీసుకొని ఒక ప్రోగ్రామ్ ద్వారా స్టెప్ బై స్టెప్లో మనము అడిక్షన్కి దూరం కావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, కాల్తో మాట్లాడదాం. హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం, అంటే మొబైల్ వల్ల కంటి సమస్యలు ఏమైనా వస్తాయి, అంటే కంటికి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం? మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కంటి సమస్యలు, మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తే కంటి సమస్యలు వస్తాయనే విషయం డాక్టర్లు అందరూ చెప్తున్నారు. ఎందుకంటే స్క్రీన్కి ఎక్స్పోజ్ కావడం వల్ల, ఎక్కువ టైం స్క్రీన్కి ఎక్స్పోజ్ కావడం వల్ల కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది ఒకటి, మనకున్న అవగాహన మేరకు. తర్వాత నెక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, ఇట్లా చూస్తుంటాం కదా మొబైల్. బ్యాక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు సాధారణంగా కనిపిస్తున్న సమస్యలు. ఇంకోటి నిద్ర లేమి, స్లీప్లెస్నెస్ వస్తుంది. ఎందుకంటే ఎక్స్పోజ్ అయినప్పుడు స్లీప్ కావాలి అని అంటే ఏం చేయాలి, నీకు డార్క్నెస్ కావాలి. నైట్ ఎందుకు ఎక్కువ నిద్ర బాగా నిద్రపడుతుంది, పగలెందుకు నిద్రపడుతుంది అని అంటే నైట్ వాతావరణం మొత్తం డార్క్ అవుతుంది. డార్క్ అయినప్పుడు మైండ్ అండ్ బ్రెయిన్ విల్ బి రెడీ టు టేక్ రెస్ట్, టు గెట్ ఇన్ టు స్లీప్, రెడీ అవుతుంది. సో కానీ మనం మొబైల్ చూస్తూ ఉంటే మనకి ఎక్కడ నైట్ అయినట్టు లెక్క, ఎక్స్పోజ్ అవుతుంది, లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా, ఎక్స్పోజ్ అవుతుంటాం కదా, అది కంటి మీద చూస్తుంది, బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుంది, స్లీప్కు దూరం చేస్తుంది. అందువల్లనే మొబైల్ యూజ్ చేసేవాళ్ళు 12 అవుతుంది, 1 గంటలు అవుతుంది, 2 గంటలు అవుతుంది మొబైల్ చూస్తూ ఉంటే నీకు తెలియదు, టైం తెలియదు, నిద్ర కూడా రాదు. ఎందుకంటే నీకు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నా, ఫోటో వీటికి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నావు. సో అందువల్ల రకరకాల సమస్యలు వచ్చే ఉంది మొబైల్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల. కాబట్టి మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన ఖచ్చితంగా ఉంది. ఇంతకుముందు మీరు చెప్పారు సార్, ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటాను అని. ఇంకా ఇలాంటివి ఎన్ని రకాలుగా మనం ఫోన్కి ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేసుకునేలాగా ఇంకేమన్నా టెక్నిక్స్ ఉన్నాయి? సో ఫస్ట్ అసలు మనకు ఫోన్ ఎందుకు అనేది ఆలోచించాలండి ఫస్ట్. ఇప్పుడు ఈరోజు మొబైల్ అంటే మొబైల్ మాత్రమే కాదు, ఫోన్ ఈజ్ నాట్ జస్ట్ ఫోన్. ఫోన్లో క్యాల్కులేటర్ ఉంది, వాయిస్ రికార్డర్ ఉంది, యూట్యూబ్ ఉంది, సినిమాలు చూడవచ్చు, పాటలు వినొచ్చు, నోట్స్ రాసుకోవచ్చు, క్లాసులు చూడవచ్చు, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. నేను అదే అంటుంది, ఒక్క యాప్ లోడ్ చేసుకుంటే, ఒక్క వారం రోజులు ఆ యాప్ ద్వారా గమనిస్తే, మామూలుగానే మీరేం రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు, ఒక యాప్ని డిజిటల్ వెల్బీయింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక వారం గమనిస్తే మన ప్యాటర్న్ అర్థమవుతుంది. రోజు మొత్తం మీద మనం ఎన్ని గంటలు మొబైల్లో స్పెండ్ చేస్తున్నాము, ఆ మొబైల్ మీద స్పెండ్ చేసే టైంలో దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము, అది మనకు అవసరమా కాదా. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తామండి, నేను డీలో ఫన్నీ టాస్క్స్ ఏ ఉంటాయి, కొంచెం సరదాగా ఉంటాయి,
ఓ చూస్తామని మొదలు పెడతాం. అలా 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 జబర్దస్త్ చూసేవారు ఉంటారు. అలా 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 5 నిమిషాలు బ్రేక్ కోసం తీసుకుంటాం యాక్చువల్ దాన్ని. మనం 10 నుంచి 5 నిమిషాలు రిలాక్స్ అవ్వడం కోసం మొదలు పెడతాం. అలా 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 అదే 1 గంట అయిపోతుంది కదా. ఇది మనం ఎప్పుడు చెక్ ఎప్పుడు తెలుస్తుంది మన బిహేవియర్ మనకు మనం చెక్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. అందువల్ల ఒక 1 వీక్ పాటు డిజిటల్ వెల్బీయింగ్ యాప్ను యూజ్ చేస్తే మీ ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. దాని ప్రకారము దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ దీని నుంచి మనం బయటపడకపోతే, గుర్తించకపోతే, ఒప్పుకోకపోతే, పిల్లల మీద కావచ్చు, పేరెంట్స్ మీద కావచ్చు, అంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా, ఎంతవరకు అది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, ఎన్ని రకాలుగా? మీరు డిజిటల్ అడిక్షన్ జరిగితే, అంటే స్క్రీన్ అడిక్షన్ గురి అయితే, ఇది జీవితంలో అన్నింటిపైన ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్ పాయింట్, మీ అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. పిల్లలకైతే అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది, అంటే ది కాంట్ ఫోకస్, ఫోకస్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఒకటి అందులో బాగా నేర్చుకోలేరు పెద్దవాళ్ళు. మీరు ఎప్పుడైతే మొబైల్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో, మీ భార్యతోనూ, భర్తతోనూ, పిల్లలతోనూ మాట్లాడలేరు. నీకు టైం ఉండదు టైం మాట్లాడడానికి, మాట్లాడడానికి టైం ఉండదు. సో సైకలాజికల్గా మీరు సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది, ఒంటరితనం చేస్తుంది, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. సో అంటే సోషల్ బాండింగ్ అనేది పోతుంది. సో అది మీ కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది, ఫ్యామిలీ రిలేషన్స్ మీద ప్రభావం చూపిస్తుంది, మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది, మీ ఎమోషన్స్ ప్రభావం చూపిస్తుంది, అన్ని రకాలుగా ప్రభావం చూపిస్తుంది. మనము అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆల్కహాల్ తాగితే ఎన్ని నష్టాలు ఉంటాయో, ఆల్కహాల్ అడిక్ట్ అయితే ఎన్ని నష్టాలు ఉంటాయో, మొబైల్కి అడిక్ట్ అయినా కానీ ఎన్ని నష్టాలు ఉంటాయి. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. అదే, పిల్లలు ఫోన్ యూజ్ చేయడం వల్ల యాంగర్ మేనేజ్మెంట్ కూడా వస్తుందా, వాళ్ళకి కోపం వస్తుందా, పేరెంట్స్ కి ఎక్స్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు సార్ నలుగురిలో ఉన్నప్పుడు. ఎందుకు పిల్లలు ఎక్కువగా ఫోన్ యూజ్ చేయడం వల్ల యాంగర్ వస్తుందా, కోపం వస్తుందా? అంటే వస్తుంది. ఎందుకు వస్తుంది? మొబైల్ యూజ్ చేయటం వల్ల రాదు. ఓకే, మొబైల్ అడిక్ట్ అయినప్పుడు, ఆ అడిక్షన్కి వద్దు మొబైల్ తీసేయి అని పేరెంట్స్ అన్నప్పుడు కోపం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను, ఒక ఆల్కహాల్ అడిక్షన్ వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో, మొబైల్ అడిక్షన్ వల్ల అన్ని నష్టాలు ఉంటాయి. కాకపోతే ఆల్కహాల్ అడిక్షన్ వల్ల అదనంగా నష్టం ఏంటంటే, లివర్ పడిపోతుంది. మిగతా అది మాత్రం మొబైల్ వల్ల జరగదు, లివర్ పాడు కాదు. ఓకే, మిగతా అన్ని నష్టాలు ఉంటాయి. మీ ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి, మీ పర్సనల్ ఫోకస్ తగ్గిపోతుంది, మీ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. అన్నిటికంటే మించి ప్రొడక్టివిటీ తగ్గుతుంది. మనకు ఉండే రోజులో ఉండే 12 గంటల టైంలో నువ్వు ప్రొడక్టివ్గా ఎన్ని గంటలు పనిచేసానని బట్టి నీ సక్సెస్ ఉంటుంది, ఎన్ని గంటలు పనిచేసాను దాన్ని బట్టి నీ ఇన్కమ్ ఉంటుంది, ఎన్ని గంటలు పనిచేసానని బట్టి నీ ప్రొఫైల్ రెడీ అవుతుంది. సో నువ్వు మొబైల్లోనే రోజుకు 5-6 గంటలు స్పెండ్ చేస్తూ ఉంటే నువ్వు మిగతా 5-6 గంటలు ఏం సాధిస్తావు జీవితంలో? స్టూడెంట్స్ అంతే కదండి, స్టూడెంట్స్ అంతే కదా, అందరికీ 24 గంటలే. ఆ 24 గంటల్లో 12 గంటలు నిద్రకి, మిగతా పనులకి, కాలకృత్యాలకి, భోజనాలకి వాడికి పోతాయి. మిగతా 12 గంటల్ని ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకున్నామనే దాన్ని బట్టే మన సక్సెస్ ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఆ ప్రొడక్టివ్ టైం ఎంత యూజ్ చేస్తామని చెక్ చేసుకోవాలి. అలాగని మొబైల్ నష్టం ఉందంటే చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకు? యూ కెన్ యూజ్ యువర్ మొబైల్ యాజ్ ఎ ప్రొడక్టివిటీ టూల్. ప్రొడక్టివిటీ పెంచుకోవడం కూడా మొబైల్ ఉపయోగించవచ్చు. ఎలాగా? నీకు బ్రేక్ తీసుకోవాలి, 10 to 1 దాకా పనిచేస్తాం, 1 to 2 బ్రేక్ తీసుకుంటాం, లేకుంటే 3 o'clock ఒక 1/2 hour, ఒక 10 నిమిషాలు బ్రేక్ అనుకుందాం అనుకోండి. మొబైల్లోనే మీరు అలారం చెక్ ఫిక్స్ చేయండి, 3 to 3:15 బ్రేక్ ఫిక్స్ చేసుకుంటే, ఓకే 3కి బ్రేక్ వస్తుంది, ఓ 10 నిమిషాలు మీ నచ్చిన పని చేసుకోండి, మీరు యూట్యూబ్లో చూసుకోండి నష్టమే లేదు. కానీ 15 మినిట్స్ బ్రేక్ అది అలారం, మళ్ళీ అలారం మోగుతుంది, అప్పుడు వెంటనే క్లోజ్ చేయండి. అలా మన ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి కూడా మొబైల్ ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ ట్విన్ ఎడ్జ్డ్ నైఫ్ అన్నమాట. ఓకే సార్, ఈ డిజిటల్ అడిక్షన్ నుంచి చాలామంది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి చాలా చక్కని సలహాలు సూచనలు అయితే మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాటి హెల్ప్ లైన్, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.